హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్. ఈరోజు నేను ఒక చిన్న సెన్సిటివ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేం కాదు, జనరల్గా లేడీస్ అందరూ బాధపడుతున్న విషయమే అనమాట. అంటే ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా దీని గురించి ఎక్కువ బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మగవాళ్ళకి ఏంటంటే, ఈ టాపిక్ గురించి మాట్లాడేమనుకోండి, ఇది పెద్ద అంత విషయమా, ఎందుకు అంత పెద్ద ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ అది మన ఆడవాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి, ఆడవాళ్ళందరికీ కూడా తెలియదు. కూతుళ్ళుగా కోడళ్ళుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే కూతుళ్ళు కూడా ఒక ఇంటి కోడళ్ళు అయి ఉంటారు కదండి. అంటే ఆడవాళ్ళు కోడలుగా ఉన్న వాళ్ళకి, అలాగే కూతుళ్ళు ఇంకో ఇంటి కోడలు అయిన వాళ్ళకి, వాళ్ళకే ఈ బాధ అయితే తెలుస్తుందండి. అత్తలకి అమ్మలకి అయితే ఈ బాధ అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ స్టేజ్ దాటేసి వచ్చేసి ఉంటారు కదా. సో ఏదన్నా అంటే దాన్ని మీరు సర్దుకుపోవాలి ఇదే మాట చెప్తూ ఉంటారు అమ్మలైతే ఖచ్చితంగా 90% ఇదే చెప్తారండి. నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, సవ్యంగా అత్త మామలతో మొగుడితో కాపురం చేసుకోవాలి అనుకునే ఆడవాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నానండి. ఇంకా బరి తెగించేసి ఉంటారు కదా, ఇంకా వాళ్ళు ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం, నేను బాగుంటే చాలు, నా స్వార్థం, నేను, నా పిల్లలు అనుకునే ఆడవాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదు. వాళ్ళకి అసలు ఏ బాధ ఉండదు. కానీ ఈ కేటగిరీలో ఉంటారు చూడండి, అంటే నా అత్త మామ, నా మొగుడు, నా బావగారు, నా మరిది, నా ఆడబడుచు, ఈ కేటగిరీలో ఉంటారు కొంతమంది. ఇంకా ఉన్నారు, లేకుండా అయితే పోలేదండి, ఇప్పుడు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారైతే. వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. అలా అనుకోవడమే పెద్ద తప్పు అనేలా క్రియేట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు బయట సొసైటీలో ఎలా అయిపోయిందంటే, నా వాళ్ళు అని అనుకోవడం చాలా పెద్ద బ్లండర్, మిస్టేక్ అన్నమాట ఇప్పుడు. సో అలా అయిపోయింది. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నాను, నేను చూడడమే కాదండి, నా లైఫ్లో కూడా నేను ఫేస్ చేస్తున్నాను. అంటే ప్రతి ఆడపిల్ల లైఫ్లోని వాళ్ళ అత్త మామలతో కానివ్వండి, మొగుడితో కానివ్వండి, ఏ గొడవ లేదు అంటే అది చాలా పచ్చి అబద్ధం అనమాట. ప్రతి ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు అయితే ఉంటాయండి, గొడవలు లేకుండా ఏ ఫ్యామిలీ అయితే ఉండదు. కానీ ఆ గొడవలను రెక్టిఫై చేసుకుని, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని పెద్దే కాకుండా చూసుకుని దాన్ని ఆదిలోనే తుంచేయడం అంటారు చూసారా, ఆ విధంగా రెక్టిఫై చేసుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఆ గొడవలు రెక్టిఫై చేసుకుంటే కూర్చుని మాట్లాడుకోగలిగే వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. ఇక్కడ అది ఉండదండి. కొంతమంది ఇంట్లో ఏంటంటే, ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక మొగుడు పెళ్ళం మధ్యలో గొడవే కానివ్వండి, ఏదన్నా గొడవ జరుగుతుంటే అది మొగుడు కానివ్వండి పెళ్ళం కానివ్వండి, అంటే నేను ఒక సైడ్ నేను మాట్లాడలే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. నేను ఆ గొడవ జరిగిన తర్వాత వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుంటే అది అక్కడితో సార్ట్ అవుట్ అయిపోతుంది. కానీ దాన్ని ఏం చేస్తారంటే, మొగుడు ఒక పక్క వెళ్ళిపోతే పెళ్ళం ఇంకో పక్క వెళ్ళిపోతే తర్వాత సాయంత్రం వచ్చేసి కూర్చుని, సాయంత్రం మామూలుగా నువ్వు ఏం చేస్తున్నావంటే ఏం చేస్తున్నావు మాట్లాడేసుకుంటే ఇంకా నెక్స్ట్ డే నుంచి నార్మల్ అయిపోతారు, అయిపోద్దిలే అని చెప్పేసి మొగుడు అనుకుంటాడు. అలాగే పెళ్ళం కూడా ఇదేముందిలే, దీని గురించి ఏం మాట్లాడుకుంటాలే అని పెళ్ళం అనుకుని ఆ రోజు వరకు, అంటే ఆ గంట వరకు అది ఆ ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత ఇదే రిపీట్ అవుతుందండి. కూర్చుని కనుక మాట్లాడుకోకపోతే ఏ ప్రాబ్లం అయినా సరే మళ్ళీ రిపీట్ అవుతుందండి. నేను చెప్తున్నాను, అది మొగుడు పెళ్ళాల మధ్య కాదు, అత్త కోడల మధ్య కాదు, అలాగే ఆడపడుచుల మధ్య కాదు, ఎవరి మధ్యన, ఒక ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరి మధ్యన, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, అన్న చెల్లెలైనా, ఎవరి మధ్యన సరే ఒక ఇద్దరి మధ్య ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కూర్చుని మాట్లాడుకొని ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పేసి అనుకుని, లేదు ఇంకా పెద్ద మనసు చేసుకుంటే నాది తప్పు లేదా నీది తప్పు అని చెప్పేసి ఏదో ఒకటి అక్కడ అనేసుకుని, వచ్చింది ఏ దేనివల్ల అయితే ప్రాబ్లం వచ్చిందో దాన్ని అక్కడితో ఫుల్ స్టాప్ అనేది పెట్టాలండి. పెట్టకుండా కామా పెట్టుకుంటూ వెళ్ళిపోతే కనుక అది రేపన్న రోజు ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది, రేపు ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఇంకో ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు ఉన్న ఈ ప్రాబ్లం సార్ట్ అవుట్ అవ్వదు కదా. సో ఆ ప్రాబ్లమ్ని తీసుకొచ్చి దాన్ని దీన్ని కలిపి భూతద్దంలో పెట్టి చూసి అది పెద్ద గొడవ అయిపోద్ది అన్నమాట. సో చాలామందికి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారనే నేను అనుకుంటున్నాను. సో అలాంటి, అంటే ఇది చాలా చిన్న విషయం, మామూలుగా మనం ఆలోచించుకుంటే ఇది చాలా చిన్న విషయం.
కానీ ఇది చాలా పెద్ద పెద్ద వాటికి దారి తీస్తుందన్నమాట. సో అలాంటివి జరగకుండా అయితే చూసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా అంటే ఒక మొగుడు పెళ్ళం మధ్య గొడవైనా లేదా ఫ్యామిలీలో గొడవైనా ఏదైనా ఫస్ట్ చుట్టుకునేది కోడలికే చుట్టుకుంటుందండి. సో ఎక్కువ బాధపడేది కోడలే బాధపడద్ది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ నిందలు పడేది కూడా కోడలే నిందలు పడద్ది. సవ్యంగా నా అనుకునే కోడల గురించి నేను చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నానండి, వదిలేసిన కోడల గురించి నేను చెప్పట్లేదు. నా ఫ్యామిలీ నా అనుకునే ఆ కోడళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. వాళ్ళే ఎక్కువ నిందలు పడతారు, వాళ్ళే ఎక్కువ బాధపడతారు, అంతా వాళ్ళకే అన్నమాట ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. అంటే అంటారు చూడండి, ఎక్కువ కాయలున్న చెట్టుకే దెబ్బలని చెప్పేసి. ఎందుకంటే ఎక్కువ కాయలు ఉన్నాయనుకోండి ఒక చెట్టుకి, దానికి రాళ్ళేసి కొడతా ఉంటారంట. ఎక్కువ కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని చెప్పేసి అంటారు అందుకనే. సో అలాగా ఎప్పుడే మనం మన అనుకుని మన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా, మన అనుకుని చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఏంటంటే ఇక చూడని వాళ్ళ గురించి ఉందనుకోండి, వాళ్ళు ఎలాగ చూడలే, వాళ్ళని వదిలే అంటారు. చూసే వాళ్ళు ఏంటంటే ఎలా ఉంటుందంటే కొంచెం ఎక్కడన్నా మనం ఒక చిన్న మిస్టేక్ చేసినా అదిగో నన్ను సరిగ్గా చూడట్లేదు అంటారు. అంటే చూడని వాళ్ళు ఎలాగా చూడట్లేదు, వాళ్ళ మీద వీళ్ళు బెటర్గా చూస్తున్నారు అన్న ఆలోచన అయితే రాదండి ఎవరికి కూడా. ఇది ఏ రిలేషన్ అయినా నేను చెప్తున్నా, ఒక అమ్మాయికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంటే చెప్తున్నాను నేను, ఒక అన్నయ్య చూడట్లేదు అనుకోండి, ఇంకో అన్నయ్య చూస్తున్నాడు అనుకోండి, చూడని అన్నయ్య గురించి ఇంకెవరో పట్టించుకోరు. మెయిన్ ఆ అమ్మాయి చెప్తున్నాను, ఆ అమ్మాయి చూడని అమ్మాయి గురించి ఏం పట్టించుకోదు. ఇంకా చూసే అన్నయ్యని ఏంటంటే సరిగ్గా చూడట్లేదు, అదిగో పదివేలు పెట్టి పట్టుచీర పెట్టాడు అనుకోండి, అదే నాకు 20,000 పెట్టి పెట్టచ్చు కదా, అంతా పెళ్ళడానికే పెట్టేస్తున్నాడు, నన్ను చూడట్లేదు, ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు వస్తాయన్నమాట. అంటే ఇది కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అలా ఉన్నారండి బయట జనం, ఎలా ఉన్నారంటే ఇంకా ఒక ఇది మంచి ఇది చెడు, ఇది బాగుంటుంది ఇది బాగోదు ఇలాంటివన్నీ ఆలోచించడం మానేశారు. మొత్తం కమర్షియల్ అయిపోయిందండి. ఇంకా ఎంత కమర్షియల్ అయిపోయిందంటే ఇంక అసలు ఒక తల్లి కూతురు మధ్య కానివ్వండి, మొగుడు పెళ్ళ మధ్య కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి, అన్న చెల్లెలు అక్క చెల్లెలు అందరి మధ్య కూడా ఇంకా కమర్షియల్ అయిపోయింది. ఇంకా డబ్బు ఉంటే చాలు అంతే, ఇంకా ఈరోజు గడిచిపోతుంది, నలుగురిలో మనం బాగున్నాము అని చెప్పేసి చూపించుకుంటే చాలు. అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మనసు అనేది ఉండదండి. ఇంకా వాళ్ళు బాధపడతారు, వాళ్ళని బాధ పెడుతున్నామే అన్న ఒక ఇంగిత జ్ఞానం అనేది ఉండదండి ఎవరికి కూడాను. సో ఎందుకు అంతలాగా బయట వాళ్ళని సాటిస్ఫై చేయడం ఏంటి, ఇంట్లో వాళ్ళు ఏమైపోతున్నారు? ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయకుండా బయట వాళ్ళని సాటిస్ఫై చేస్తే రేపు పొద్దున్న మీరు మంచి వెక్కితే బయట వాళ్ళు వచ్చి చూస్తారండి. వాళ్ళు మీకు సేవలు చేయాల్సింది అంతా కూడా ఇంట్లో వాళ్ళే చేయాలి. అది పర్సన్ ఎవరైనా సరే, ఏ లేడీ అయితే ఇంట్లో ఉంటుందో ఇంట్లో వాళ్ళే చేయాలండి. అది గుర్తుపెట్టుకోండి, ప్రతి మగవాళ్ళకి నేను చెప్తున్నాను. ఒక అమ్మ, అది అమ్మ కానివ్వండి లేకపోతే భార్య కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇంట్లో వాళ్ళే చెయ్యాలి. మీరు రేపు పొద్దున్న కాలు చెయ్యి ఇరిగి ఒకవేళ బెడ్కి అంకితం అయ్యారనుకోండి, ఇంట్లో వాళ్ళే చేయాల్సి ఉంటుంది. అది ఎంత నరకమో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు పెట్టే ఈ బాధలు అవన్నీ ఆ రోజు గుర్తొచ్చి వీడికి నేను చేసేది ఏంటి అని చెప్పేసి అమ్మాయి అనుకుంటే అప్పుడు తెలుస్తుందండి మీకు ఆ బాధలన్నీ ఏంటనేది. సో అవన్నీ పడకుండా ఫస్ట్ నా వాళ్ళు అని చెప్పేసి ఎవరైతే మీకు దగ్గరగా ఉన్నారో వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమించడం అనే దాంట్లో కూడా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి. నేను బాగా చూసేసుకుంటున్నాను అని చాలామంది అనుకుంటారు. ఆ బాగా చూసేసుకోవడం అనేది ఏంటంటే ఏదో అన్నం పెట్టేయడం, లేకపోతే నచ్చిన బట్టలు ఇచ్చేయడం, ఇది కాదండి ప్రేమ అంటే. ప్రేమగా చూసుకోవడం అనేది ఒకటి ఉంటుంది. అది ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను చెప్తున్నాను. ఇప్పుడు మా షన్ను ఉన్నాడు, పెద్దబ్బాయి మా షన్ను ఉన్నాడు. వాళ్ళ డాడీ అన్ని ఏ టు జెడ్ కొనేది అంతా వాళ్ళ డాడీయే. వాడికి ఏం కావాలన్నా, వాడికి నేను వద్దని చెప్పినా కూడా, వాళ్ళ హెల్త్ పాడవద్దని చెప్పినా కూడా బయట నుంచి వాడికి పిజ్జా కానివ్వండి లేకపోతే వాడికి ఏ ఇష్టమైన అన్నీ కొనేది అంతా వాళ్ళ డాడీయే. అలాగే వాడి బొమ్మలు కొనేది అంతా కూడా వాళ్ళ డాడీయే. నేను ఎప్పుడో కానీ పెద్ద ఆర్డర్ పెట్టినా ఏం చేయనమాట. కానీ వాడిని ఎక్కువ తిట్టేది, ఎప్పుడైనా ఏదైనా అల్లరి చేస్తే కొట్టేది నేనన్నమాట. అయినా కూడా వాడు రోజులో ఎక్కువ టైము అమ్మ 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 అంటూనే ఉంటాడు. వాళ్ళ డాడీ అంటే అసలు దగ్గరికి కూడా వెళ్ళడండి, పెద్దోడైతే అసలు వెళ్ళడు. ఎందుకంటే వాడికి బాగా ఊహ తెలుస్తుంది, ఏ ఇన్ని కొనిపెడుతున్నారు కదా, కొనిపెడుతున్నప్పుడు మా డాడీ కొనిపెడుతున్నారని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా వాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇది.
నేను ఏది కూడా అంటే డైరెక్ట్గా చెప్పట్లేదండి, ఇండైరెక్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఇంట్లోని జరిగేదన్నమాట ఇది. సో అందుకని నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను కొడతాను కదా వాడిని, కొట్టినప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఒక 1 అవర్ తర్వాత కానీ లేదా ఆ రోజు వదిలేసి తర్వాత రోజైనా సరే నేను ఎందుకు కొట్టాను అని చెప్పేసి దగ్గరకు తీసుకుని వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వాడిని ప్రేమగా చూస్తాను, బాగా వాడిని ముద్దులు పెట్టుకోవడం, వాడిని హగ్ చేసుకోవడం, ఇవన్నీ నేను చేస్తాను. వాళ్ళ డాడీ అలాంటి ఏం చేయరు అసలు. ఎప్పుడైనా కోపం వస్తే కొడతారు, ఈ మధ్య కొట్టడం కూడా తగ్గించేశారు. వాడు బాగా అల్లరి చేసినప్పుడు అది కూడా కొంచెం కొడతారనమాట. ఇప్పుడు తగ్గించారు బాగా. ఎక్కడికన్నా వెళ్తే అన్నీ బొమ్మలు తెచ్చేయడం, చాక్లెట్స్ తెచ్చేయడం, వాడికి కావాల్సినవన్నీ, వాడికి ఇష్టమైనవి అన్నీ తెచ్చేస్తారు. అయినా కూడా వాళ్ళ డాడీ అన్న మాట ఎత్తడనమాట. ఎందుకంటే ఇక్కడే మీకు అర్థమవుతుంది కదా, ప్రేమ అనేది ఎలా చూపించాలో. వాడితో స్పెండ్ చేయాలి, వాడితో ఒక అరగంట అన్నా కూర్చోవాలి, మాట్లాడాలి. స్కూల్లో ఏం జరుగుతుందమ్మా, మీ ఫ్రెండ్స్ ఏంటమ్మా, నువ్వేంటమ్మా అని చెప్పేసి మాట్లాడాలి. అవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నా దగ్గరికి వస్తాడు, అంటే నా దగ్గరకు వస్తున్నాడు కదా అని చెప్పేసి నేనంటే భయం అని కాదు. నేను కొడతాను, ఆయన కొడతారు. అలాంటప్పుడు ఆయన చూసి కూడా భయపడాలి కదా. ఆ ప్రేమకి భయానికి మధ్య ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోండి అందరూ కూడా. సో ఏంటంటే ఇది, అలాగే హస్బెండ్ అండ్ వైఫ్లో కూడా గిఫ్ట్ లేదో తెచ్చేశారు, లేకపోతే చేరలేదో కొనిపెట్టేశాము, మా ఆవిడికి కొనిపెట్టేశాము, అలాగే లేదంటే వైఫ్ హస్బెండ్కి మా ఆయనకి నేను ఎలా కొనిపెట్టేశాను అలా కొనిపెట్టేశాను. ఇది కాదు చూసుకోవడం అంటే, ఇది కాదు బాగా చూసుకోవడం అంటే. ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది లేడీస్, అంటే మొగుడు పెళ్ళాన్ని బాగా చూసుకోకుండా ఉండడం అంటే ఏంటి అనేది చాలామంది లేడీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ఫేస్ చేసేది కూడా పక్కన పెట్టి అవతల వాళ్ళు ఒక గిఫ్ట్ తెస్తానో, ఒక చీర తెస్తానో, లేకపోతే ఏదో ఇష్టమైనవి కొనిపెట్టేస్తాను, అబ్బాయి ఇంత బాగా చూసుకుంటుంటే కూడా దీనికి కళ్ళు నెత్తికెక్కిపోతున్నాయి, ఇలా కూడా చూసుకునేవాడు కూడా దొరుకుతులేదు ఎవరికని అని చెప్పేసి అంటారు. ఏం కర్మ అండి మాకు, మాకు మా దగ్గర డబ్బులు ఉండవా, మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోలేమా, మేము తినలేమా, మేము కొనుక్కోలేమా, లేకపోతే మాకు పుట్టిల్లు ఉండదా, లేకపోతే వాళ్ళు పెట్టలేరా, మాకేం కర్మ అంటున్నాను నేను. అవన్నీ కొనిపెట్టేస్తే ప్రేమ చూపించడం అనేది ఎలా అనుకుంటారు మీరు? ఫేస్ చేస్తూనే ఉంటారు కదా మీ ఇళ్ళల్లో, మీ చుట్టుపక్కల, మీ లైఫ్లో ఆ ప్రేమ దొరక్క మీరు బాధపడుతూ ఉంటారు కదా. మరి ఇలాగ అవతల వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు ఆ టైప్ ఆఫ్ మాటలు వస్తాయి? పైకి అనకపోయినా సరే మనసులోనే అనుకుంటారు చాలామంది. అవన్నీ వదిలేయండి, అవన్నీ మానేసి అసలు ఆ అమ్మాయి, అవతల అమ్మాయి ఏం బాధపడుతుంది ఏంటి అని చెప్పేసి ఆలోచించగలిగే ఇది ఉన్నప్పుడే ఈ డైవర్స్ అనేవి తగ్గుతాయి, గొడవలు అనేవి తగ్గుతాయి. తర్వాత గొడవ పెట్టుకుంటే ఎలా అంటే, ఇంకా దీనికి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది, ప్రతిసారి దీనికి గొడవ కావాల్సి వస్తుంది, గొడవ ఉంటేనే దీనికి నడుస్తుంది, ఈ టైప్లో ఆలోచనలు, ఈ టైప్లో మాటలు అనమాట. మాకేం సరదా కాదండి గొడవలు పెట్టుకుని ఇది అవ్వడానికి, లేకపోతే ఈ గొడవలే మాకు ప్రపంచం అనుకోవడానికి. మేము హ్యాపీగా బతకాలని అనుకుంటాం, మాకు ఒక లైఫ్ ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది, మాకు పిల్లలు ఉన్నారు, మేము హ్యాపీగా బతకాలని అనుకుంటాం. ప్రతి అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని మొగుడితో సవ్యంగా కాపురం చేసుకుంటూ పిల్లలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటుంది. కాకపోతే తనకంటూ ఇండివిజువాలిటీ ఇవ్వాలి అనుకుంటుంది అనమాట. ఇస్తే అంటే ఆ ఫ్రీడమ్ అనేది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇస్తే చాలు మాకు, అంతే అదొక్కటే మేము కోరుకునేది. ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారని చెప్పేసి ఇవన్నీ కాదు. ఇంకా మీరు ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదు అనుకుంటే అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేయండి. నేను ఇవ్వదలుచుకోలేదు, నువ్వు ఇంట్లోనే కూర్చుని ఉండు, లేదా నువ్వు ఇలాగే ఉండు, నువ్వు ఇలాగే చెయ్యి. ఆ అమ్మాయికి ఇష్టమైతే ఉంటుంది, కష్టమైతే పోద్ది. కానీ ఏదైనా మాట్లాడండి, మీ మనసులో పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెయ్యొద్దు ఎవరు కూడా. అది హస్బెండ్ అవనివ్వండి, వైఫ్ కానివ్వండి, ఎవరన్నా సరే మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని అవతల వాళ్ళని అయితే బాధ పెట్టద్దు. అవతల వాళ్ళు కూడా మనిషి, అవతల వాళ్ళకు కూడా మనసు ఉంటుందండి, అదైతే అర్థం చేసుకోండి. తర్వాత ఇంకో విషయం ఇంకా ఎలా ఉందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని ఒక అత్తగారింటికి వస్తుంది అనుకోండి. ఆల్రెడీ అత్తగారింట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, అంటే అంతకుముందు ఒకవేళ వాళ్ళ ఆడపడుచే ఉందనుకుందాం ఎగ్జాంపుల్, వాళ్ళ ఆడపడుచు ఇంకొక ఇంటికి వెళ్ళి అత్తగారితోనో లేకపోతే ఇంకొకరితోనో ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనుకుందాం.
అది మళ్ళీ ఈ అమ్మాయి కూడా ఎలాగ అంటే నెత్తికెక్కేస్తుందేమో అని చెప్పేసి ఈ అమ్మాయిని ముందు నుంచి కంట్రోల్లో పెట్టేసి, వచ్చిన కోడల్ని కూడా ముందు నుంచి కంట్రోల్లో పెట్టేసి, అంటే ముందు జరిగింది ఈ అమ్మాయి దాంట్లో జరగకూడదు అని చెప్పేసి. అంటే అది కూతురు విషయంలో చెప్పకూడదులేండి, కూతురు విషయంలో అయితే ఏ తల్లికి కూతురు ఒకటి కోడలు ఒకటి, కూతురు బాధపడితే ఓకే ఇంకా చాలా బాధ వస్తుంది, కోడలు బాధపడుతుంటే మాత్రం తన కొడుకు బాధపడుతున్నాడని చెప్పేసి ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు. అందుకని కూతురు విషయంలో చెప్పకూడదు, నేను కోడల విషయంలోనే చెప్తాను. ఇద్దరు కోడలు ఉన్నారనుకుందాము, ఆల్రెడీ ఓ కోడల విషయంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనుకుందాము, ఇంకో కోడలు వచ్చింది అనుకోండి, ఆ కోడల మీద ఈ ఎఫెక్ట్ అంతా ఖచ్చితంగా పడుతుంది అన్నమాట. సో ఈ ఎఫెక్ట్ అంతా ఎందుకు పడుద్ది అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కోడల విషయంలో, పెద్ద కోడల విషయంలో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు, అంటే అత్తగారు మామగారు లేకపోతే ఆడబడుచు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఏమన్నా అన్న అనకపోయినా మొగుడు దగ్గర నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనుకుందాం, పెద్ద కూడలే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనుకుందాం. ఎందుకంటే ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేసినా ఏం జరిగినా కూడా ఈ ఆ సో కాల్డ్ ఫ్యామిలీ ఉంది కదా, ఎవరికి కూడా వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థం కాదు కదండి. సో మా తప్పు లేదు, మేము కరెక్ట్గానే ఉన్నాం, ఆ అమ్మాయిదే ప్రాబ్లం అని చెప్పేసి అంటారు, ఖచ్చితంగా అదే అంటారు. ఆ అమ్మాయి సైడ్కి వెళ్ళామనుకోండి, నాది ఎక్కడ తప్పు ఉంది, నా తప్పేం లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను, ఆ ఫ్యామిలీదే ప్రాబ్లం, మా అత్తగారు మా మామగారు వాళ్ళదే ప్రాబ్లం అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. సో ఎవరిది ప్రాబ్లం అనేది మనం పక్కన పెడితే ఆ ఎఫెక్ట్ ఉంది చూసారా, అదంతా ఈ రెండో కోడల మీద పడద్దు అన్నమాట. ఇంకా ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఆ అమ్మాయిని బాగా చూసేసుకుంటారు, నెత్తి మీద పెట్టి చూసుకుంటారనమాట. సో ఈ అమ్మాయి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా అవేమీ ఈ అమ్మాయికి దక్కవు, ఆ ప్రేమ అనేది దక్కదు, ఇంకేం ఉండదన్నమాట. ఈ అమ్మాయి ఇంకా ఇంట్లో పడి కొట్టుకుంటా ఉండాలి. అది చెప్పుకున్నంత చూసేంత చిన్న విషయం కాదండి. ఏంటంటే ఎప్పుడైతే అంటే కొన్ని కళలతోటి కోరికలతోటి ఒక అత్తగారింటికి ఒక అమ్మాయి అయితే అడుగు పెడుతుందండి, అడుగు పెట్టిన తర్వాత ఆ ప్రేమ అనేది దక్కకపోతే, మెయిన్గా మొగుడు దగ్గర నుంచి ఆ ప్రేమ అనేది దక్కకుండా పై పైన చూపిస్తూ ఉంటారన్నమాట ఈ ప్రేమ. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అలాంటప్పుడు ఆ మాటల ద్వారా బయటపడతా ఉంటాయి అన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ పెద్ద కోడలు వాళ్ళ అన్నయ్య వల్ల, వాళ్ళ తమ్ముడు వల్ల, లేకపోతే వాళ్ళ అక్క వల్ల ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేశారనుకుందామండి ఈ ఫ్యామిలీ అంతా కూడాను. సో ఈ రెండో కోడలు కూడా దాని దరిద్రం కొద్దీ సేమ్ అలాగే ఒక అక్కో ఒక అన్నయ్యో ఉన్నారనుకుందాం. ఆ అమ్మాయి ఏదైతే ప్రాబ్లం ఫేస్ క్రియేట్ చేసిందో సేమ్ అదే ఈ అమ్మాయి కూడా క్రియేట్ చేస్తుందని చెప్పేసి ముందు నుంచి కంట్రోల్లో పెట్టేయడం, లేదంటే వాళ్ళతో మాట్లాడివ్వకుండా ఉంచేయడం, లేదంటే ఏదన్నా చిన్నది జరిగితే అగో మీ పుట్టింటి వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని వేళ్లే ముందు నుంచే నిందించేయడం, ఈ టైప్ ఆఫ్ మాటలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. అంటే ఆ అమ్మాయి, అమ్మాయిదే తప్పు అయినా కూడా, ఆ అమ్మాయి తప్పు కాకపోయినా కూడా, ఆ అమ్మాయి ఫ్యామిలీ వల్ల ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఈ అమ్మాయి సెకండ్ కోడల ఫ్యామిలీ కూడా అలాంటిదే అని చెప్పేసి, అలాంటిదేమో అలాంటిది అయ్యి ఉండొచ్చు కూడా అని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారనమాట. వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఈ అమ్మాయిని కూడా బాధపెట్టడం స్టార్ట్ చేస్తారు, డైరెక్ట్గా బాధ పెట్టరండి, ఏం కొట్టేసో తిట్టేసో, నీ ఫ్యామిలీ అలాంటిది, నువ్వు అలాంటి దానివి, ఇలాంటి మాటలు కూడా అనక్కర్లేదు. కానీ ఎప్పుడైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తన తప్పు లేకుండా, ఆ అమ్మాయి తప్పు లేకుండా, అమ్మాయి ఫ్యామిలీ తప్పు లేకుండా ఫ్యామిలీని నిందిస్తూ ఉంటారు చూసారా, అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, అసలు నా ఫ్యామిలీ ఏం చేశారు, నేనేం చేశాను, ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పేసి అర్థం కాక ఏడుస్తూ ఉంటారనమాట ఆ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు. అప్పుడు ఏంటంటే అది ఇంకా తెలియదు ఎందుకు అంటున్నారో, తెలియదు ఏంటో తెలియదు, తర్వాత అర్థమవుతూ ఉంటుంది లాస్ట్లో ఆహా ఎందుకు అన్నారా అని చెప్పేసి. సో ఇవన్నీ ఇలాగ క్రియేట్ చేసుకుంటూ పోతే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటూ పోతే ఎప్పుడండి సాల్వ్ అయ్యేది? అసలు మనం ఉన్న పొజిషన్ ఏంటి, మనం ఉన్న అట్మాస్ఫియర్ సొసైటీ ఇదంతా ఏంటి? అసలు ఇంట్లో రోజు ఇలా గొడవలు పెట్టుకుని ఇలా ఈ విధంగా ఉంటే అసలు నాకు అర్థం కాని ఏంటంటే గొడవలు జరుగుతూనే ఉంటాయండి, నవ్వుతూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ నవ్వుతూ మాట్లాడేసుకుంటారు, అది అసలు ఎలా జరుగుద్దో నాకు నిజంగా అర్థమే కాదు. నాకైతే ఎంత చిరాకంటే ఒకళ్ళతో ఏదైనా గొడవ అయితే వాళ్ళ ఫేస్ కూడా నేను చూడను అన్నమాట,
నాకంత చిరాకు. ఎందుకంటే ఆ ప్రాబ్లం సార్ట్ అవుట్ అవ్వాలి, అక్కడ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి. క్లియర్ అయితేనే నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడగలను నవ్వుతూ. అలాగని చెప్పేసి మొత్తం ఆ రిలేషన్ నేను వదిలేసుకుంటానని చెప్పను. అక్కడ అంత ప్రాబ్లం క్రియేట్ అయ్యింది, ఇద్దరికి గొడవ జరుగుతూ ఉంది, కానీ నవ్వుతూ వచ్చేసి మాట్లాడేసుకుని ఇంకేం జరగనట్టు ఎలా ఉంటారండి అసలు? అది అది ఇంకా ఆ నటన అవన్నీ కూడా ఇంకా వాళ్ళకే చెల్లుతాయి అన్నమాట. మనం చేయలేము అలాంటి యాక్టింగ్లు, అవన్నీ కూడా మనం చేయలేము. సో ఏంటంటే ఫైనల్గా నేను చెప్పేది, ఇప్పుడు ఈ ఇన్ని ఆటలో చూస్తే నలిగిపోయేదంతా కూడా ఒక కోడలన్నమాట, ఒక కోడలుగా వచ్చిన అమ్మాయి. ఎందుకంటే అన్ని రకాలుగాను కూడా బాధ్యతలు మోసేది అంతా కూడా ఒక తల్లి బాధ్యత కానివ్వండి, అలాగే ఒక కోడలుగా కానివ్వండి, అలాగే ఒక కూతురుగా కానివ్వండి. అంటే కూతురుగా కూడా బాధ ఉంటుంది. ఇన్ని బాధలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, పొరపాటున ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పిందంటే, అమ్మ నువ్వు సర్దుకుపోవాలి, నీరు కూడా ఏదో తప్పే ఉండే ఉంటుంది, లేకుండా వాళ్ళు అలా అనరు, నువ్వు సర్దుకుపోతూనే ఉండదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంట్లో ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తుందనేది ఆ అమ్మాయికే తెలుస్తుంది. ఆ అమ్మాయి అందా లేదా ఇంకా వేరే వేరే అంతా కూడా అమ్మాయికే తెలుస్తుంది, ఆ తల్లికి తెలియదు కదా. వాళ్ళు ఏంటి చెప్పే మంచి చెప్పే తల్లిలు ఎలా చెప్తారంటే, అమ్మ నువ్వు సర్దుకుపోవాలి, నువ్వు ఇష్టపడి చేసుకున్నావు, లేకపోతే మేము చెప్పాము నువ్వు వినలేదు, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి, లేకపోతే మేమే చేసాము కానీ ఇప్పుడు మన పరువు పోతుంది, బయటకు వచ్చేసి నువ్వు ఇలా చేసి అలా చేస్తే పరువు పోతుంది. సో ఇంకా రకరకాలుగా అండి, ఇంకా తండ్రి ఉన్నా కూడా తండ్రి కూడా అయ్యే డైలాగ్స్ వస్తాయన్నమాట. అమ్మ నా పరుగు పోతుంది, నువ్వు బయటకు వచ్చేసి ఇలాగ మొగుడితో గొడవ పడుతున్నా అంటే నా పరుగు పోద్ది, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఎన్ని రోజులండి ఇలాగ పరుగు పోద్దని కానీ లేకపోతే ఇంకోటని కానీ ఎన్ని రోజులని నరకం పడుతూ ఉండాలి? ఒకవేళ ఎవరికైనా ఇష్టం అవ్వలేదనుకోండి, మళ్ళీ బాడీ షేమింగ్లు కూడా ఉంటాయి దీంట్లో. ఎన్ని చూస్తున్నామంటే ఈ రోజుల్లో, మీరు ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఎంతమంది ఆడవాళ్ళు ఎన్ని రకాలుగా సఫర్ అయిపోతున్నారంటే అసలు దీనివల్ల బాధపడట్లేదు అన్న మాట లేదండి. ఇంకా ఏ టు జెడ్ అన్నమాట ఇంకా దాంట్లో. వంట గురించి కానివ్వండి, నేను ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఏదో సోదిలా ఉంటుంది ఇది. ఈ బాధలు పడేవాళ్ళకే తెలుస్తుందండి, వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే సోదిలా ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా చాలామందికి ఆడవాళ్ళకి మటుకే, అందులోనూ కోడలుగా ఒక అత్తగారింటికి అడుగు పెట్టిన ఆడవాళ్ళకి మటుకే ఇది కనెక్ట్ అవుద్దండి. అత్తగారికి కూడా కనెక్ట్ అవ్వదు, నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ అత్తగారు ఆ కోడల పాత్ర పోషించేసి బాధలు పడిపోయి, మొగుడితో బాధలు పడిపోయి, అత్తగారితో బాధలు పడిపోయి ఇప్పుడు అత్తగారి స్టేజ్కి వచ్చేసే ఉంటారు. అయినా కూడా ఆవిడ కనెక్ట్ అవ్వదు. ఇప్పుడు అత్తగారి స్టేజ్లో ఉన్నారు కదా, కోడళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతారండి. కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటివన్నీ ఉంటే ఆ రిలేషన్, ఏ రిలేషన్ అయినా కూడా ఎక్కువ దూరం సాగదండి. ఏదైనా ఉంటే అక్కడక్కడ సార్ట్ అవుట్ చేసుకోవాలి. బయట వాళ్ళు చెప్పేది కాదు మనం వినాల్సింది, ఇంట్లో మన మనిషి అని ఉన్నారు, మన పెళ్ళం, మన పిల్లలు, మన అమ్మ, మన నాన్న, ఈ ఫ్యామిలీ ఉంది ఫస్ట్, ఇది మనకి ఇంపార్టెంట్ అని తెలుసుకుంటారు చూడండి, వాళ్ళే హ్యాపీగా ఉంటారు, వాళ్ళే ముందుకెళ్తారు, వాళ్ళే పైకి వస్తారు, వాళ్ళే ఉంటారన్నమాట చిరకాలం. సో ఇది నేను ఫైనల్గా చెప్పదలుచుకున్నది. ఇంట్లో ఒక ఆడది కనుక ఏడుస్తూ ఉందంటే, అది వాళ్ళకి తెలుసో తెలియకో ఏడుస్తూ ఉందనుకోండి, ఆ ఫ్యామిలీ అయితే పైకి అయితే రాదు. చెప్తున్నాను కదా, లోపలే ఇంకా కుంగి కుసించి నశించిపోద్దంటారు చూడండి, అలా అయిపోతుంది ఫ్యామిలీ. సో అలాంటివి లేకుండా ఆ ఫ్యామిలీకి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేర్ తీసుకుని, ఏం జరుగుతుంది మన ఫ్యామిలీలో, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కేర్ తీసుకుని సార్ట్ అవుట్ చేసుకుని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తే బాగుంటుందండి. ఏ ఫ్యామిలీ అయినా, ఏ రిలేషన్ అయినా నేను చెప్తున్నాను, ఏ ఆడదైనా సరే, అంటే మంచి కోరుకునే వాళ్ళు, నేను చెప్తున్నాను మంచి కోరుకుని, నా ఫ్యామిలీ, నా మగుడు, నా అత్త, నా మామ, నా ఆడబిడ్డ అనుకుని ఉంటారు చూడండి ఆడవాళ్ళు, వాళ్ళని కనుక ఏడిపిస్తే ఆ ఫ్యామిలీ అయితే ముందుకైతే రాదండి. మీరు అక్కడక్కడితో ఇంకా అయిపోయిందిలే ఈ రోజుతో, ఇప్పుడు ఏమైనా గొడవ జరిగితే ఇంకా అయిపోయింది, ఇంకా క్లోజ్ అయిపోయింది ఇష్యూ అని చెప్పేసుకుని మీరు మామూలుగా లైఫ్ని లీడ్ చేసేసి నెక్స్ట్ మామూలుగా వచ్చేసేసి అని చెప్పేసి నవ్వుతో మాట్లాడేసుకుని, అది అవ్వదండి అది. ఎందుకంటే బాధపడేది ఏంటంటే మనసు బాధపడద్ది. మీరు అనే మాటలు ఉంటాయి చూసారా, మనసు బాధపడినప్పుడు అది మర్చిపోలేరు ఎవరు కూడా,
ఇంత సఫర్ అవుతూ ఉన్నాము, ఇంత ఒక కోడలుగా అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు ఎన్ని బరువు, ఎన్ని బాధ్యతలు, అవన్నీ తెలియదండి అందరికీ, తెలియదా చెప్పండి? ఏంటో ఇంకా అసలు నువ్వేం చేస్తున్నావులని ఈజీగా అన్నమాట. హౌస్ వైఫ్ని కూడా కొంతమంది ఉంటారు అక్కడక్కడ వంట చేసేసుకుని బయటికి వెళ్ళిపోయి పక్కింట్లో బాతాకాండి పెడతా ఉంటారు. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదండి, ఎందుకంటే వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు, ఇంట్లో పనులేం చేయరు, జస్ట్ వంట వరకు చేస్తారు, బయటికి వెళ్ళిపోయి బాతాకాండి పెడతారు. వాళ్ళ గురించి కాదు, ఇంట్లో పనులను చేసుకుంటూ, ఇల్లు చూసుకుంటూ, మొగుడిని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంకా మొగుడికి కావాల్సిన ఏమన్నా ఉంటే హెల్ప్ చేస్తూ వీళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు గనక వాళ్ళని ఏదైనా మాట అనే ముందు ఒకసారి ఆలోచించండి, ఎంత బాధపడతారు వాళ్ళు అనేది ఒకసారి ఆలోచిస్తే మనకు కూడా అర్థమవుతుందన్నమాట. సో ఫైనల్గా ఇదండి. దీని గురించి ఏంటంటే ఎవరైనా సరే నాకు కామెంట్ రూపంలో చెప్పచ్చు అనమాట, ఎందుకంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగ ఎవరైనా గనక కనెక్ట్ అయ్యి ఉంటే గనక, అంటే ఇప్పుడు నేను చెప్పిన చాలా ప్రాబ్లమ్స్ చెప్పాను, ఏ అమ్మాయి అయినా సరే కనెక్ట్ అయ్యి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లంతో మీరు నాకు కనెక్ట్ అయ్యారు అని చెప్పేసి కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.